అమీన్పూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా తుమ్మల పాండు రంగా రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా ముగిశాయి అనుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్తీ నుంచి కాలనీ వరకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో పాటు కాలనీ వాసులు బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్న మంజీరా నగర్లో ఉన్నాం. మాజీ వార్డు సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీఆర్ యువసేన సభ్యులు చాలా వైభవంగా ఇక్కడ ఒక జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. పాండు రంగా రెడ్డి కూడా వచ్చి హాజరయ్యారు. ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. పాండు రంగారెడ్డి అంటేనే ఒక మాస్ లీడర్. ఈరోజు ఆయన ఎంత మాస్ లీడర్ అనేది ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర కనపడింది. పిల్లా జిల్లా నుంచి 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు అందరూ వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు? ఆయన మాస్ లీడర్, ఒక వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ కౌన్సిలర్గా గెలిచి ఈరోజు మున్సిపల్ చైర్మన్ దాకా ఎదిగిందంటే ఆపదలు ఆదుకునే మనిషి. ఆయన ఏదున్నా పిలవంగానే వచ్చే మనిషి. ఏదైనా సమస్య ఉన్నా నేనున్నా అంటే మీ వెంట ఉంటా, మీరు ఏమి ఇది ఉండదు అని చెప్పే మనిషి ఆయన. మేము కూడా వాడుమర గెలిచినాము, మేము ఉన్నప్పుడు వాడుమర గెలిచినామని ఎంపీటీసీ ఏది ఉన్నా స్పందించే మనిషి ఆయన. మీరు అందరు చూశారు, జనం పిలవకుండా అంత జనం వచ్చారంటే ఎంత అభిమానం ఉన్న ఆయన పైన మీకు తెలుసు. మంజీరా నగర్ కూడా ఇంకొంత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇరుకిరుకు గల్లీలు అయిపోయినాయి. ఈ అభివృద్ధికి సంబంధించి చైర్మన్ సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. ఏమన్నా కోరుతూ ఉన్నారా? సరే, మీరు చాలాసార్లు ఆయనకి చెప్తూ ఉన్నారు. సహకారం ఎట్లా ఉంటుంది చైర్మన్? సహకారం అంటే ఖచ్చితంగా మేము ఇది ఇబ్బంది ఉన్నదంటే ఖచ్చితంగా చేస్తామంటాడు. ఎంబడే వస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు. చాలా యాక్టివ్గా ఉన్నారు టీపీఆర్ సభ్యులు కానివ్వండి, మీరు కానివ్వండి. ఎట్లా ఓవరాల్గా ఈరోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా గడిచింది. ఆయనకి టైం లేదు, ఆయనతో మేము మాట్లాడతామన్నా ఆయనకి సమయం లేదు. అందరూ మీద పడిపోతున్న పరిస్థితి. ఫైనల్గా శుభాకాంక్షలు చెప్తారా పాండు రంగారెడ్డి గారికి? అమీన్పూర్ మంజీరా నగర్ నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదినానికి ఇచ్చేసిన తుమ్మల పాండ్రెడ్డి గారికి మేమందరం మంజీరా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా అందరం శుభాకాంక్షలు తెలుపుకున్నాం, తెలియజేస్తున్నాం. సో చాలా 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 హుషారుగా కనిపిస్తూ ఉన్నారు. మీ చైర్మన్ గారి బర్త్డే కూడా అయిపోవడానికి వచ్చింది. ఆయనకి అసలు ఖాళీ లేదు, ఉదయం నుంచి అన్ని కాలనీలు బస్సులు తిరుగుతూ ఉన్నాడు. మా వార్డు మెంబర్ గారు చెప్పారు కదా, ఇంతకుముందు శశికళ యాదవ్ డోళ్ళు చేసిన వార్డు మెంబరు, తర్వాత అంచెలంచెలు ఎదిగిన పాండురంగా రెడ్డి. ఎల్లకాలం చల్లగా ఉండాలి, మైపాలరెడ్డి గారి ఆశీర్వాదం ఉంటుంది. ఎమ్మెల్యే గారిని కూడా ఈ సంబంధంగా ఎమ్మెల్యే గారిని కూడా గుర్తు చేసుకోవాలి విషయం. ఎందుకంటే మా అమీన్పూర్ మండల్ గ్రామ పంచాయతీ ఉండేదని మండల్ చేసుకున్నాం. మండలంలో ఏ కాలనీ 156 కాలనీలు ఉన్నాయి, 4 ఊర్లు. ఈజీగా ఎంత మైపాలరెడ్డికి భగవంతుడు ఆశీర్వదించాలి. పాండురంగారెడ్డి ఇళ్ళకాలం ఇట్లనే ఉండాలి, 100 సంవత్సరాలు మంచిగా ఉండాలి. మారుతి నగర్ విషయం చెప్తున్నా, ఒక 2 రోడ్లు బాకీ ఉన్నాయి, నోటీస్ తీసుకుపోయినాం, అవి కూడా వేయించేస్తాడు. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. అంతే, నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, జన్మదిన వేడుకలు ఆయన మీద అభిమానంతో అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. కొంత ఈ మంజీరా నగర్ కూడా డెవలప్మెంట్ విషయంలో ఇంకొంచెం అవ్వాల్సిన అవసరం ఉంది. అది దానికి సంబంధించి ఎంతవరకు సహకరిస్తాడు పాండురంగారెడ్డి గారు? 100% రోడ్లు అయిపోయినాయి, మా మిషన్ భగీరథతో కూడా వచ్చేసింది, అండర్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. చిన్న పని అంతే, చిన్న ఈ 2 రోడ్లు ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ అయిపోయినాయి. 100% పాండురంగారెడ్డి గారు వేపిస్తారని తెలుసు నాకు. ఆయన ఎమ్మెల్యే గారు కూడా 100% సహకరిస్తాడు. అలా పట్టుదలగా ఒక కార్యక్రమం తీసుకుంటే సక్సెస్ఫుల్గా నడిపిస్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మేము దగ్గరకు వచ్చి చూసాం, ఈ ధైర్యం ఎట్లా వస్తుంది, ఏం చెప్తారు? మేము ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది సాధించే మనిషి మనం. ఎందుకంటే ఏది చేసినా మనం మ్యాక్సిమం ముందుకెళ్తాము. మనం పట్టుదల అంటేనే మనం ఒక ఏమి లేనప్పుడు మనం వచ్చిన కొత్తలనే మనం ప్రజా పబ్లిక్ అనేది మనం ఎమ్మడి ఉండే అప్పుడు మీరు నిలబడండి. అప్పటి నుంచి మన పట్టుదల, మన పేరు మంచిగా తెచ్చుకున్నాము. అందుకే ఈ జనాలంతా మనం పిలవంగానే వస్తారు. ఏదున్నా అందరం కలిసి ముందుకెళ్తాం, ప్రతి పని ఏదైనా కలిసి చేసుకుంటాం. ఏది డెవలపింగ్ విషయం కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి మేము అనుకొని అందరి మధ్యలో అనుకొని సాధించుకుంటాం. సో ఇది ఓవరాల్గా బీరంగూడ మంజీరా నగర్లో పెద్ద ఎత్తున అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలు అయితే వైభవంగా ముగిశాయనుకోవచ్చు. ఇక్కడ స్థానిక మాజీ వార్డు సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా టీపీఆర్ యువసేన సభ్యులు పెద్ద ఎత్తున ఒక క్రేన్ ద్వారా భారీ గజమాలతో ఇక్కడికి వచ్చిన చైర్మన్ను సత్కరించారు. ఖచ్చితంగా మంజీరా నగర్కి సంబంధించి కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి ఏవైతే రోడ్డు సమస్యలు ఉన్నాయో అవి కూడా తీర్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి మాజీ వార్డు సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16 బీరంగూడ నుంచి.